తరచూ అపార్థం చేసుకునే మాటల్లో స్వాతంత్ర్యం ఒకటి. స్వాతంత్ర్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రభు కృపచూపునుగాక. ఫ్రీడమ్ లేక స్వాతంత్ర్యం అంటే నచ్చింది చేయడం అనే అపోహ మనలో ఉంటుంది. మనల్ని కంట్రోల్ చేసేవాళ్ళు ఉంటే అది ఫ్రీడమ్ లేకపోవడం అని మనం అనుకుంటూ ఉంటాం. ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అని మనకు రూల్స్ పెడితే మనకు ఫ్రీడమ్ లేనట్టుగా భావిస్తాం. అయితే ఆ అవగాహన సరైంది కాదు. దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఆదికాండము 2:16-17 వచనాల్లో ఈ మాట వ్రాయబడి ఉంది. ఈ వచనం చదివినప్పుడు మీకేమనిపిస్తుంది? చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, అసలు ఆ చెట్టు దేవుడు ఎందుకు పెట్టాడు? ఆ పండు తినొద్దని అనడం ఎందుకు? ఆ పండు అక్కడ పెట్టినప్పుడు తినాలని అనిపిస్తుంది, తిన్నాక దేవుడు శిక్షించడం సమంజసమేనా అని అడుగుతూ ఉంటారు. వాళ్ల ప్రశ్నల్లోని అంతరార్థం ఏంటంటే, ఆ తప్పంతా దేవుందే అని, దేవుడు అలా ఎందుకు చేయాలి, ఇలా చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. అంటే దేవుడు చేసింది వాళ్ళకి నచ్చలేదని, తమకు నచ్చినట్టు చేస్తే బాగుండేది అనే కదా. మనకేదో వస్తుందని, విపరీతమైన తెలివితేటలు వస్తాయని, అప్పుడు మనం దేవునితో సమానమైపోతామని, అది జరగనివ్వకుండా దేవుడు మనల్ని అణచివేస్తున్నాడని, మనల్ని పైకి రానివ్వకుండా చేస్తున్నాడని, అందుకే స్వార్థపూరితంగా పండు తినొద్దు అని ఆజ్ఞాపించాడని అపవాది నూరిపోశాడు. మనిషి దేవుణ్ణి ప్రశ్నించటం, అపవాది దేవుని మీద నూరిపోయడం, ఈ రెండు ఆనాడు ఈనాడు మన మనస్సుల్ని విషం చేస్తూనే ఉన్నాయి. దేవుడు ఎటువంటి వాడో తెలియక మనిషి ప్రశ్నిస్తాడు, అపవాది మాటలు నమ్మి దేవుణ్ణే ధిక్కరిస్తాడు. పాపం అంటే దేవుడిచ్చిన స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేయడం, దేవుడిచ్చిన స్వాతంత్ర్యంతో దేవునిపైనే తిరగబడడం. ఒక తోట మొత్తాన్ని నీ చేతికి అప్పగించి, ఆ తోటలోని ఏ వృక్షఫలాన్నైనా నీవు నిరభ్యంతరంగా తినొచ్చు, ఆ ఒక్క చెట్టు ఫలం తప్ప అని దేవుడు చెప్పినప్పుడు అందులో స్వేచ్ఛ లేదా? తోట మొత్తం నీదే, కేవలం ఒక్క చెట్టు తప్ప అని దేవుడు అన్నప్పుడు ఆ ఒక్క చెట్టు వదిలేసి మిగిలిన తోటంతా అనుభవించవచ్చు కదా. ఎంతటి స్వాతంత్ర్యం ఉందో కదా ఆదాము అవలకి. ఫ్రీడమ్ అంటే అసలు కనీసం ఒక్క రూలు ఉండకూడదు అని ఎవరు చెప్పారు? ఆ పండు తింటే మీరు చస్తారు అని దేవుడు చెప్పాడు. ఆ పండు తింటే మీరు చావనే చావరు అని అపవాది చెప్పాడు. ఎవరిని నమ్మాలి? నువ్వు ఈ పని చేస్తే తీవ్ర పర్యావసానాలు ఎదుర్కొంటావు, జాగ్రత్త అని దేవుడు చెబుతుంటాడు, ఎవరి మాట నమ్మాలి? అసలు సాతాను ఎందుకు పడద్రోయబడ్డాడో మనకు తెలుసు. వాడు దేవుడు అవ్వాలనుకున్నాడు. ఆదాము హవ్వలకు కూడా అదే ఆలోచన పుట్టిస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పిన సత్యం వాళ్ళకి రుచించలేదు, అపవాది చెప్పిన అబద్ధం వాళ్ళకి నచ్చింది. తర్వాత ఏమైందో మనకు తెలుసు. దేవుడు ఆదాము హవ్వల్ని తోటలోంచి బయటికి పంపించేశాడు. ఏదేనులోంచి బయటకొచ్చాక ఆదాము హవ్వల పరిస్థితి ఏంటి ఆలోచించండి. తోటలో ఉన్నప్పుడు ఎంత హాయిగా ఉన్నారు, ఏదేనుని ఆస్వాదిస్తూ, నచ్చిన పండ్లు తిని, తోటంతా సంచరిస్తూ, సేదదీరుతూ ఎంత ఆనందంగా గడిపారు. బయటికి వచ్చాక ఏంటి పరిస్థితి? ఒక మాటలో చెప్పాలంటే దారుణం. చెమట చిందిస్తూ, ఒళ్ళు హూనం చేసుకుంటూ విపరీతంగా కష్టపడితే గాని కడుపు నిండదు. నీ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోమని అపవాది నిన్ను ప్రేరేపిస్తాడు. నిజమైన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు దేవుడిస్తాడు. అపవాది అబద్ధాలు చెప్పి నిన్ను రెచ్చగొట్టి చివరికి దాస్యంలోకి నెట్టేస్తాడు. దేవుడు చెప్పింది కాదని మరొక ఆలోచనకి తావిస్తున్నామా? జాగ్రత్త, తీవ్ర పర్యావసనాలు ఉంటాయి. దేవుడు చెప్పిన పని చేయడంలోనే నిజమైన ఫ్రీడమ్ ఉంది. ఆదికాండం 1:3 స్పష్టమవుతున్న సత్యమిది. ఆయన చెప్పినట్టు నేనెందుకు వినాలి అనుకుంటే నీకు దేవుడు ఉండడు, స్వాతంత్ర్యమూ ఉండదు. దేవుడిచ్చిన స్వాతంత్ర్యాన్ని
దుర్వినియోగం చేయడం వలన వచ్చే పర్యావసనాలు గమనించండి. శాపం, ప్రయాస, గర్భవేదన, ముండ్లతుప్పలు, గచ్చపొదలు, చెమట కార్చడం, మన్నైపోవడం, దేవుని ఆజ్ఞలకు లోబడడంలోనే నిజమైన స్వాతంత్ర్యం ఉంది. మనిషి ఎటువంటి వాడో చూడండి. ఒక్క పండు కోసం దేవుడిచ్చిన గొప్ప స్వాతంత్ర్యాన్ని, గొప్ప ఆనందకరమైన దివ్యమైన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుండి విడిపించాక దేవుడు ఏం చేశాడు? వాళ్లని స్వతంత్ర దేశంగా తయారు చేశాడు. స్వతంత్ర దేశం అంటే ఏ రూల్సు లేవని కాదు కదా. వాళ్లకి 10 ఆజ్ఞల్ని ఇచ్చాడు. వాళ్లకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళు జీవించినంతకాలం వాళ్ళు స్వతంత్రులుగానే ఉంటారు. ఆ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు విడిచిపెడితే వాళ్ళు తమ స్వాతంత్ర్యాన్ని కోల్పోతారు. ఇశ్రాయేలు చరిత్రలో ఇది జరిగింది. దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రక్కనబెట్టి ఇష్టారాధ్యంగా జీవించినందుకు వాళ్ళు బబులోను చెరలోనికి వెళ్లారు. ధర్మశాస్త్రమంతటిని యేసుక్రీస్తు 2 మాటల్లో క్లుప్తీకరించాడు. దేవుణ్ణి సేవించటం, పొరుగువాణ్ణి ప్రేమించటం నిజమైన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు. అంటే దేవుణ్ణి సేవిస్తూ చాటి మనిషిని ప్రేమిస్తూ జీవించటమే కదా. సత్యం, దేవుని మాట, దేవుని వాక్యం మనకు విడుదల కలిగిస్తుంది. సత్యం మనల్ని స్వతంత్రుల్ని చేస్తుంది. ఈ మాట యోహాను 8:32 వ్రాయబడి ఉంది. అసత్యం మనల్ని బంధీలుగా చేస్తుంది. అపవాది అబద్ధాల నుండి మనం బయటపడాలి. లోకం అబద్ధాల నుండి మనం బయటపడాలి. దేవుని సత్యమే మనకు స్వేచ్ఛను, విడుదలను ఇస్తుంది. ఏడబ్ల్యూ టోజర్ చెప్పినట్టు నిజమైన సంపూర్ణ స్వేచ్ఛ దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. నిజమైన సంపూర్ణ స్వేచ్ఛ దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది.